తెలుగుదేశం పార్టీ పనికి అయిపోయినట్టేనా? చంద్రబాబుకు ఇప్పటికే దరిద్రం తన చుట్టూ చేరి వైఫై మాదిరిగా తన వెంటే నడుస్తున్న దరిద్రానికి మరో పరాకాష్ఠగా మారింది తాజాగా తీసుకున్న చంద్రబాబు నిర్ణయం. ఇటీవల తాను కేశినేని నానిని పక్కన పెడుతూ ఎలాంటి కార్యక్రమాలలోకి నువ్వు ఇన్వాల్వ్ కావకూడదు అంటూ సంచలన ఆదేశాలు ఇవ్వడం, దీంతో కేశినేని నాని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు. సమయం వచ్చింది మిత్రమా, ఇక నీతో నాకేంటి అన్నట్టుగానే కేశినేని సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా కేశినేని నాని సంచలన ప్రకటన చేశాడు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడలో ఆసక్తికరంగా మారింది. కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన అని కేశినేని నాని తెలిపాడు. కాబట్టి త్వరలో ఢిల్లీకి వెళ్ళి లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణమే తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానంటూ క్లియర్ కట్గా ప్రకటన చేసేశాడు కేశినేని నాని. దీంతో చంద్రబాబు గుండె పలిగేలా ఇప్పుడు షాక్ తగిలింది. ఇక అంతకుముందు శుక్రవారం కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. త్రిపుర సభకు నన్ను రావద్దన్నారు, నేను వెళ్ళడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు, అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు, మా వాళ్ళందరికీ క్లారిటీ ఉందయ్యా. నేను తెలుగుదేశం పార్టీకి ఓనర్ను కాదు, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెబుదా. తినబోతు రుచులెందుకు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అంటూ ముందే లీకులు ఇచ్చాడు కేశినేని నాని. అన్నిటికీ కాలమే అంటూ డిసైడ్ అయ్యాడు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఆ ప్రజానికమే నిర్ణయిస్తారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటానని కేశినేని అప్పుడే బాంబు పేల్చాడు. తాజాగా ఆ బాంబు ఈరోజు ప్రకటించాడు ఉదయం. కేశినేని ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశంలో గుండెలు పగిలిపోతున్నాయి. పెద్దవాళ్ళు, మా ఎంపీలో ఉన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలో ఉన్న కేశినేని నాని లాంటి వాళ్ళే రాజీనామా చేస్తే మా పరిస్థితి ఏంటి అంటే క్యాడర్ మొత్తం ఇప్పుడు అల్లకల్లోలమవుతుంది. ఇలాంటి జంపింగ్లు, ఇలాంటి రాజీనామాలు మరికొద్ది రోజుల్లో మరింత పెద్దలు తెలుగుదేశం పార్టీని వీడే పరిస్థితి లేకపోలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా కాదు, మొత్తం టీడీపీకే దూరంగా అవుతామని ఎంపీ కేశినేని నాని ప్రకటన ద్వారా తెలియపరిచారు. ఎన్ని అవకాశాలు ఇచ్చామని కాదు, మనం ప్రజల కోసం ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం. ప్రజలు మనల్ని గుర్తిస్తారు. నిజాయితీ కలిగిన వ్యక్తికి ఆ ప్రజానికమే అండగా ఉంటుందని కేశినేని బలంగా నమ్ముతున్నాడు. చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు, లేదు పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్ద మనుషులు చెప్పిందే నేను పోస్ట్లో పెట్టా. నా దగ్గరికి ఆ ముగ్గురు వచ్చినప్పుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తా, ఆ సత్తా దమ్ము నాకుంది, ఆ విషయంలో సందేహమే లేదు మిత్రమా. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా మూడోసారి గెలిచి తీరుతా. వసంత కృష్ణ ప్రసాద్ నేను మంచి స్నేహితులం, మాకు స్నేహబలం గొప్పగా ఉంది మా ఇద్దరి మధ్య. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు, నా పార్టీకి నేను కష్టపడ్డా, కానీ కొండపల్లి ఎన్నికల్లో మేము కలిసి పనిచేయలేదు కదా అంటూ కేశినేని నాని కామెంట్స్ చేశారు. ఇక్కడ చంద్రబాబుకు ఎంత గుణపాఠం, ఎంత గట్టిగా చెప్పాలో కేశినేని నాని బహుశా ఫుల్గా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. తద్వారానే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కనబడుతున్నాయి, ఆయన మనసులోని మాటలు కనబడుతున్నాయి. ఇంకా ఆయన మనసులో ఉన్న ఆవేదన పర్ఫెక్ట్గానైతే రాలేదు, టైం వచ్చినప్పుడు వస్తుంది అని ఆయనే చెప్తున్నారు కాబట్టి వేచి ఉండని పరిస్థితిగా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి.